ఓపెన్ చేసినప్పుడే మై ఫైల్స్ అని ఒకటి వస్తుంది. ఆ మై ఫైల్స్ ఇక్కడ ఓపెన్ చేసినప్పుడే మనం చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ మొత్తం ఏమేమి చేసుకున్నాం అక్కడక్కడ 1, 2, 3 పోయి ఇట్లా వచ్చేస్తాయి సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్ టాంజెంట్స్ కానీ ఏది కానీ బైసెక్స్ ఆఫ్ ట్రయాంగిల్ కానీ ఏదైనా ఒకటి చేసుకున్నాను అనుకో, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏదో ఇట్లా నేను చేసుకున్నాను సార్. అవి చేసుకుని సేవ్ చేసినవి ఇక్కడ పేర్లతో సహా మనకు ఇక్కడ కనపడుతుంటాయి సార్. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఓపెన్ చేసి చిన్న ఓపెన్ చేస్తున్నాను సార్. ఇది ఇట్లా ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయినప్పుడు గ్రిడ్ పేపర్ కావాలంటే గ్రిడ్ పేపర్ మీద ఇట్లా ఓపెన్ అయ్యి ఉంటాయి సార్. ఆ గ్రిడ్ పేపర్ ఇట్లా తీసేసినా నేను. తీసేసిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ ఓపెన్ చేసినామో దానికి సంబంధించినటువంటిది ఇక్కడ పర్పెండికులర్ బైసెక్టర్ అని పేరు ఉంది కాబట్టి పర్పెండికులర్ బైసెక్టర్ అని ఓపెన్ అవుతుంది సార్. ఇక్కడ ఇది ప్లే, ఇది ఓపెన్, ఇవి ఎట్లా పనిచేస్తుందో చూపిస్తాను సార్. ఫస్ట్ ఇది ప్లే చేసాను సార్. ఇక్కడ ప్లే మామూలుగా మనం ఏదైతే కమాండ్స్ ఇచ్చినామో ఆ కమాండ్స్ కి అనుకూలంగా 1 by 1 ప్రకారంగా మనకి ఇక్కడ ప్లే అవుతుంది సార్. ఇది మనం కొంచెం జూమ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్లే అవుతుంది సార్. ఇక్కడ ఈ ఏ కమాండ్ అయితే ప్లే అవుతుందో ఆ కమాండ్ కు సంబంధించినటువంటి యానిమేషన్ మనకి ఇక్కడ వస్తుంది. ఆ కమాండ్ కు సంబంధించినటువంటి యానిమేషన్ ఎప్పుడైతే వస్తుందో మనం దాన్ని బట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నేను ప్లే కొట్టినా కాబట్టి యానిమేషన్ అట్లా ప్లే అవుతూనే ఉంది. దాన్ని ఒకవేళ పాజ్ చేయాలి అంటే రెజ్యూమ్ చేయాలి, ఆపాలి. ఆపిన తర్వాత మనం విద్యార్థికి చెప్పడానికి కూడా అవకాశం, ఆపుకొని చెప్పుకునే అవకాశం కూడా ఉంది సార్. మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేయాలంటే దాన్ని మళ్ళీ కొట్టేస్తే కంటిన్యూషన్ అవుతుంది. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే జియో జీబ్రాకు దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇన్స్ట్రుమెంట్స్ మన దగ్గర ఉన్నటువంటి కంపాక్స్ బాక్స్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ను ఉపయోగించి పర్టికులర్ గా మనం గీస్తున్నటువంటి ఫీలింగ్ మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తో చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి ఇది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. ఈ విధంగా చేస్తున్నారు సార్. గ్రిడ్ పేపర్ కావాలి, దీని మీద గ్రిడ్ పేపర్ పెట్టి కూడా చూపించవచ్చు, గ్రిడ్ పేపర్ లేకుండా చూపించవచ్చు. ఇది 2 డైమెన్షన్ లో మనకు అవుతుంది, 2 డైమెన్షన్ లో కూడా 3 డైమెన్షన్ లో కూడా మనం చూపించాలనుకున్నాం. 2 డైమెన్షన్ లో కూడా ఇట్లా మనకు ఇక్కడ కొంచెం ఈ విధంగా ఈ వ్యూను మార్చుతూ కూడా మనం విద్యార్థికి చూపించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు 2D లో పెట్టి చేసుకుంటే క్లియర్ గా ఉంటుంది సార్. మనం చూపించుకునేటప్పుడు 3D లకు దాన్ని కూడా మార్చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ అన్ని కమాండ్స్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ కమాండ్స్ ఇట్లా ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమాండ్ చూడాలనుకున్నాం, దాని పక్కన కూడా మనకి ఇక్కడ పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ కమాండ్ కి సంబంధించినటువంటిది యానిమేషన్ వస్తుంది సార్. ఇది నేను తీసేస్తున్నాను సార్. ఇక్కడ అడుగుతా సార్, ఒక కమాండ్ ఒక కన్స్ట్రక్షన్ మనకు అక్కడ స్క్రీన్ మీద ఉంది అంటే అది మామూలుగా మనకు తెలిసినదే సార్. ఆర్ యూ షూర్ టు డిలీట్ ఆల్ అంటే ఎస్ అనుకుంటే సార్ వెళ్ళిపోతుంది సార్. సేవ్ చేసి ఉంటే అది అట్లే మనం సేవ్ అయిన దాంట్లో ఉంటుంది సార్. సార్ అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. ఇక్కడ నేను కొన్ని కమెంట్స్ కొట్టి నేను కమెంట్స్ ని ఎట్లా చూడాలి, ఏం చేయాలి, ఎట్లా అనేది నేను కొంచెం క్లియర్ గా చెప్తాను సార్. సార్ ఇక్కడ సేమ్ ఇప్పుడు మనకి ఇవన్నీ తెలిసినాయి సార్. ఈ కమెంట్స్ ను యూజ్ చేయడం, దాన్ని ఏ విధంగా చేయడం అంటే ఇది ఒక ఆన్లైన్ టూల్ అని క్లియర్ గా చెప్పాను సార్. ఆన్లైన్ టూల్, ఆన్లైన్ లో మనం యూజ్ చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు సేమ్ ఈ విధంగా పేజీ ఓపెన్ అయ్యి ఉంది సార్. 2 డైమెన్షన్ ఇది ఇక్కడ ఫస్ట్ ఇట్లా 3D లో ఓపెన్ అయ్యి ఉంటుంది. మామూలుగా మనకు 2D కంఫర్ట్ ఉంటుంది కాబట్టి నేను 2D లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకు క్లియర్ గా ఉంది సార్. నేను ఈ అన్ని కమాండ్స్ ను ఒకసారి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇక్కడ కమాండ్ ఉంది, ఇక్కడ మీరు గుడికి వెళ్ళి వచ్చి ఇక్కడ కూడా కొట్టాను సార్. నేను ఇక్కడ నాకు ఒక పాయింట్ కావాలి, పాయింట్ అని కొట్టేస్తే చాలు సార్. పాయింట్ అని కొట్టేసి ఓపెన్ బ్రాకెట్ కొట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ 4, 4 బిందు దగ్గర ఒక పాయింట్ కావాలి, కొట్టేశాను సార్. ఇక్కడ చూడండి సార్, 4, 4 నిరూపక తలం లోపల మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి సార్, ఎక్స్ అక్షం నుంచి 4 ఇంచుల దూరం, వై అక్షం తోటి 4 ఇంచుల దూరంలో ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ విధంగా మనం ఒక పాయింట్ ను మనం కొట్టాలనుకుంటే ఆ పాయింట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది సార్. జస్ట్ పాయింట్ అని కొట్టేసి ఓపెన్ బ్రాకెట్ కొట్టేసి 4, 4 అని కొట్టేస్తే మనకు ఆ పాయింట్ వచ్చేస్తుంది. ఈ పాయింట్ నేను ఒక పేరు ఇవ్వాలనుకున్నా సార్, జస్ట్ a = ఇవ్వాలనుకుంటే a = అని కొట్టేస్తే ఆ పాయింట్కి అక్కడ ఏ అనేది పేరు వచ్చేస్తుంది సార్. ఇట్లా ఇప్పుడు కమాండ్ లోపల ఎప్పుడైతే ఈ కమాండ్ పూర్తయిందని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇక్కడ మీద ఒక ట్రయాంగులర్ షేప్ ఉంటుంది సార్. ఆ ట్రయాంగులర్ షేప్ ఉందంటే అక్కడ ఎర్రర్ సింబల్ సార్. అది ఆ ఎర్రర్ సింబల్ అంటే మనం కొట్టేటువంటి కమాండ్ లోపల మిస్టేక్ ఉంది అని అర్థం సార్. మనం ఎప్పుడైతే ఆ కమాండ్ క్లియర్ అయిపోయిందో ఆ ఎర్రర్ షేప్ అంటే మనం ఏదైనా కొట్టుకుంటే పోతే పాయింట్ బదులు కామన్ ఏదో ఎక్కడో ఒక దగ్గర ఎర్రర్ ఉందని అర్థం సార్. కమాండ్ క్లియర్ గా ఉంటే మాత్రం ఆ ఎర్రర్ అనేది రాదు. ఇక్కడ ఈజీక్వల్ టు కొట్టేసాను సార్, అక్కడ కమాండ్ ఏది లేదు. క్లియర్ ఉందంటే ఇక్కడ క్లియర్ గా అప్లికేబుల్ అయిపోతుంది సార్. ఇట్లా ఒక పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే విధానం సార్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కావాలనుకున్నా, b = జస్ట్ పాయింట్ ఓపెన్ బ్రాకెట్ 10, 4 క్లోజ్ చేసేసాను సార్. ఇక్కడ
ఓ బళ్ళు కాబట్టి ఆ ఎర్రర్ చూపించింది సార్. అప్పుడే మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పాయింట్ ఇక్కడ బి అనే పాయింట్ వచ్చేసింది సార్, మీరు చూడండి సార్, బి అనే పాయింట్ 10.4 దగ్గర బి అనే పాయింట్ ఎస్టాబ్లిష్ అయింది. బి అనే పాయింట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు పాయింట్ ను ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పాను సార్. నెక్స్ట్ లైన్ కావాలి, జస్ట్ ఎల్ఐ ఈ లైన్ కొట్టేసేసి ఓపెన్ బ్రాకెట్ కొట్టేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ నేను 4.4 దగ్గర కొట్టినా కాబట్టి 4.4, 10.4 కొట్టినా కూడా లైన్ సెగ్మెంట్ వస్తుంది సార్. నాలుగు బిందువులు నిరూపకంలో ఏ బిందువు యొక్క నిరూపకాలు వై బి బిందువు యొక్క నిరూపకాలు కొట్టినా కూడా మనకు లైన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆల్రెడీ మనం ఆ పాయింట్లను ఎస్టాబ్లిష్ మీద నేమ్ లేబుల్స్ ఇచ్చినాం కాబట్టి ఏ కామా బి అని కొట్టినా కూడా మనకు పాయింట్ వస్తుంది. ఏ కామా బి కొట్టేస్తే ఏ కామా బి అనే లైన్ సెగ్మెంట్ మనకు క్లియర్ గా వస్తుంది. ఇక్కడ చూడండి సార్, పాయింట్ ఏ పాయింట్ బి ఇచ్చి ఇట్లా రెండు పాయింట్స్ ఇచ్చాను, ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాను. వీటి యొక్క ఇప్పుడు చూడండి సార్, ఈ ఇది ఒక కమాండ్, ఇదొక కమాండ్, ఇదొక కమాండ్, ఈ మూడు కమాండ్లు సార్. ఒక కమాండ్ పక్కన మనకు మళ్ళీ మూడు ఆప్షన్స్ ఉంటాయి సార్. ఈ మూడు ఆప్షన్స్ లో అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే ఉందో ఆ కమాండ్ కి సంబంధించినటువంటి ప్లేస్ సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏ పాయింట్ యొక్క ప్లే సూచిస్తుంది, ఏ పాయింట్ యొక్క ప్లే. నెక్స్ట్ ఇక్కడ మీద ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది సార్, ఆ కమాండ్ తీసివేయడం అని సార్. ఆ కమాండ్ క్లోజ్ అయిపోతుంది, ఇంకా ఆ కమాండ్ మనకు కనపడదు. కాబట్టి ఇప్పుడు నేను ఆ ఇంటూ మార్క్ కొట్టేసినట్టే ఆ కమాండ్ వెళ్ళిపోతుంది సార్. కమాండ్ తీసేయడానికి ఉపయోగించేటువంటి మీద కనపడుతుంది, జస్ట్ ఇక్కడ కనపడదు సార్. ఈ కర్సర్ మనకి ఎప్పుడైతే ముందరకు తీసుకుపోతుందో దానికి జస్ట్ దగ్గర తీసుకుపోతాం, అది హైలైట్ అయిపోతుంది, అప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కింద ఆ కమాండ్ కు సంబంధించినటువంటి సెట్టింగ్స్ సార్. సార్ నేను ఇక్కడ ఒక్కసారి ఒక కమాండ్ కు ఏ విధంగా సెట్ చేయాలనో చూస్తే మీరు అన్ని కమాండ్స్ కు ఎప్పుడైనా కూడా సెట్టింగ్స్ అలాగే ఉంటాయి సార్. ఆ కమాండ్ కు సంబంధించినటువంటి సెట్టింగ్స్ అలాగే ఉంటాయి కాబట్టి నేను ఒక కమాండ్ కు ఇన్ డీటెయిల్ గా సెట్టింగ్స్ ఏమేమి ఉంటాయి అన్ని క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సార్. ఇప్పుడు ఈ కమాండ్ ఉంది సార్, ఈ కమాండ్ కు సెట్టింగ్స్ కొట్టేస్తే ఆ కమాండ్ కు సంబంధించినటువంటి సెట్టింగ్స్ మొత్తం ఇక్కడ, అంటే ఏ అనే కమాండ్ కు సంబంధించినటువంటి సెట్టింగ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కలర్స్ చూడండి సార్, ఇక్కడ రెడ్ కలర్ లో చూపించింది కాబట్టి రెడ్ ఉంది. ఇక్కడ నేను ఈ కలర్ మార్చుకోవాలనుకుంటే జస్ట్ బ్లాక్ అని కొట్టేశాను, ఆ కమాండ్ ఇక్కడ బ్లాక్ అయిపోయింది సార్. ఏ అనే దానికి బ్లాక్ వచ్చేసింది, ఏ అనే కమాండ్ కు బ్లాక్ వచ్చింది, అంటే కలర్ మార్చుకోవడానికి ఆ కమాండ్ కు. లేబుల్ ఉండాలా లేదా, ఇక్కడ టిక్ మార్క్ ఉంది కాబట్టి అక్కడ లేబుల్ కనపడుతుంది సార్. ఇక్కడ టిక్ మార్క్ తీసేసిన ఏ అనేది పోయింది, ఇటు ఏ పెట్టేసిన లిక్విడ్ టిక్ పెట్టేస్తే అక్కడ వస్తుంది, అంటే మీద కలర్ ఉంటుంది. తర్వాత షో లేబుల్, ఒక కమాండ్ కు ఉన్నటువంటి సెట్టింగ్స్ చెప్తున్నాను సార్. ఇవి కలర్స్ కు సంబంధించి, ఇది లేబుల్ కు సంబంధించి. ఈ లేబుల్ అనేది ఏ లైన్ మీద ఉండడం, పక్కకు జరుపుకోవడం, ఎక్స్ అక్షం కి ఎక్స్ అక్షం వై యాక్సిస్ లోపల ఉన్నటువంటి లేబుల్ ను జరపడానికి కావాల్సినటువంటి లేబుల్ ఆఫ్సెట్ సార్. ఇది ఎక్స్ అక్షం మీద, ఇగో ఈ ఎక్స్ అక్షం మీద కింద మీద డౌన్ యారో అప్ యారో ఉంటుంది సార్. ఈ డౌన్ యారో ను కొట్టేస్తే ఎక్స్ అక్షం మీద లెఫ్ట్ సైడ్ కదులుతుంది, ఎక్స్ అక్షం మీద ఇట్లా లెఫ్ట్ సైడ్ కదులుతుంది, ఈ మీది కొట్టేస్తే రైట్ సైడ్ కదులుతుంది. ఇది ఎక్స్ అక్షం మీద ఉన్నటువంటి, ఎక్స్ అక్షం మీద ఎడమ వైపు కుడి వైపు పోవడానికి. నెక్స్ట్ ఈ వై దగ్గర కొట్టే సేమ్ అలాగే ఉంటుంది సార్. వై అంటే వైకి ప్యారలల్ గా కిందికి, ఈ కింది బటన్ కొట్టేస్తే కిందికి వస్తుంది, పై బటన్ కొట్టేస్తే పైకి పోతుంది. మనకి ఏ అనేది ఇక్కడ క్లియర్ గా కావాలని అనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా పెట్టేసుకుంటే అంటే దాని ఆ లేబుల్ మార్చుకోవడానికి ఎక్స్ అక్షం మీద అంటే ఎనికి ముందరికి పైకి కిందికి పోవడానికి ఈ లేబుల్ ఆఫ్సెట్ ఉంటుంది సార్. ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ దాని తర్వాత ఇంకొకటి ఉంది సార్, కామెంట్. కామెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ టైప్ ఇయర్ అని ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్టాబ్లిష్డ్ ఏ పాయింట్ అని అనుకోండి సార్, ఎస్టాబ్లిష్ ఏ పాయింట్ అని నేను కొట్టినా అనుకోండి సార్. ఈ కమాండ్ యానిమేషన్ వచ్చినప్పుడు, ఈ కమాండ్ యానిమేషన్ వచ్చినప్పుడు ఈడ మనం ఏదైతే కామెంట్ కొడతామో అది మీద స్క్రోలింగ్ వస్తుంది సార్. మనకు కావాల్సినటువంటి కమాండ్ ఏదైతే మొత్తం ప్లే చేస్తున్నప్పుడు ఆ కమాండ్ కొట్టినప్పుడు ఆ కమాండ్ కు ఇచ్చినటువంటి సెట్టింగ్ లోపల ఆ కామెంట్ లోపల మనం ఏదైతే సెంటెన్స్ కొడతామో, ఏదైతే వర్స్ కొడతామో అది ఆ కమాండ్ యానిమేషన్ వచ్చినప్పుడు మీద స్క్రోలింగ్ లోపల అది వస్తుంది. అది సార్ ఇక్కడ వచ్చేటువంటి స్పీడు, ఆ కమాండ్ వచ్చేటువంటి స్పీడ్ ఎక్కువ తక్కువ అట్లా, ఇది మీడియం సార్, ఇది తక్కువ, ఇది చివరికి ఎక్కువ. మామూలుగా జనరల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ కమాండ్ కు ఆ సెట్టింగ్ లో కూడా జనరల్ గా మీడియం గా పెట్టేసి ఉంచుతాం సార్. ఇది ఈ విధంగా కమాండ్ ఉంటుంది సార్. ఒక్కసారి చూడండి సార్, నేను దీన్ని ప్లే చేసి చూపిస్తాను. ఇక ప్లే చేశాను సార్, ఏ అనే కమాండ్ వచ్చింది. ఈ కమాండ్ వచ్చినప్పుడు నేను లేబుల్ దగ్గర ఎస్టాబ్లిష్ పాయింట్ అని కొట్టాను సార్. అక్కడ మనం ఏది కొడితే అదే సార్, ఎస్టాబ్లిష్ పాయింట్ అని కొట్టాం కాబట్టి ఎస్టాబ్లిష్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు యానిమేషన్ చూసుకుంటున్నప్పుడు ఎస్టాబ్లిష్ ఏ పాయింట్ అని క్లియర్ గా మనకు వచ్చేసింది. నెక్స్ట్ దీని బీకి చూసేసండి సార్. బీకి చూసినప్పుడు మనం దానిలో ఏం మార్చాలి, జస్ట్ అట్లాగే ఉంది కాబట్టి ఆ బీ కమాండ్ అలాగే ఉంటుంది. మనం ఏం చేయకపోతే అట్లాగే ఉంటుంది సార్.
అక్కడ మీద కూడా రాలేదు. ఇప్పుడు కొంచెం మార్చి మళ్ళీ ఒకసారి చూస్తాను చూడండి సార్, నేను దీని కూడా బ్లాక్ కలర్ ఇచ్చిన, జస్ట్ కొంచెం వెనకగా ఎక్స్ఎక్స్ మీద కొంచెం వెనకగా అంటున్నా క్లియర్గా ఉండడం కొరకు, కొంచెం పక్క కానీ వైఎక్స్ మీద మీరు ఉంటుంది క్లియర్గా ఇట్లా ఏబీ అనేది క్లియర్గా దానికి దీనికి ఉండాలని పెట్టేసిన. ఇప్పుడు చూడండి సార్, జస్ట్ బి అనే దాన్ని క్లిక్ చేసేస్తే అక్కడ బి వస్తుంది, బిది యానిమేషన్ వస్తుంది, దానికి కావాల్సినటువంటి పాయింట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏబి లైన్ సిగ్మెంట్ కావాలి, ఏబి యొక్క లైన్ సిగ్మెంట్ ఈ విధంగా మనకు క్లియర్ గా చూపించడానికి అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఈ మూడే కమాండ్స్ చేశాను సార్, కొంచెం వ్యూ చిన్నగా అనేసి ప్లే చేస్తున్నా. ప్లే చేసినప్పుడు మూడు కమాండ్స్ మనకు ఆ కమాండ్స్ ఉన్నంత మీది మొత్తానికి ఉడక మనకు ప్లే వచ్చేస్తుంది. ఫస్ట్ ఏ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసిన, తర్వాత బి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసిన, తర్వాత లైన్ సిగ్మెంట్ ఏబిని మనం చేయడం జరిగింది సార్. ఇది కావాల్సినటువంటి ఈ మన కమెంట్స్ చూడడం సార్. మొత్తం నేను ఒకసారి కమెంట్స్ కొడుతున్నట్టుగా మనం ఏ విధంగా చూపించుకోవచ్చు. ఇప్పుడు ఇవి కనబడాలి పెట్టేసుకుంటున్నా గ్రిడ్ పేపర్. తర్వాత లైన్ కమెంట్ సార్, ఇక్కడ రెండు వచ్చేసినాయి సార్, పాయింట్ ఒకటి వచ్చింది, లైన్ ఒకటి వచ్చింది. ఇప్పుడు మనకు ఒక యాంగిల్ కావాలి. యాంగిల్ అంటే జస్ట్ యాంగిల్ అని కొట్టినా సరిపోతుంది సార్. ఆ యాంగిల్ కు ఎక్కడైనా పాయింట్ కావాలనుకుంటే ఆ పాయింట్ కూడా పేరు పెట్టేస్తే డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ కొట్టేసి, ఈ యాంగిల్ మనకి ఎక్కడ కావాలి, ఏ అనే బిందువు దగ్గర కావాలంటే క్యాపిటల్ ఏ, మనం ఆ పాయింట్ కి ఏదైతే పేరు ఇస్తామో అదే కొట్టాలి సార్. లేదు అనుకుంటే 4,4 కొట్టేసినా సరిపోతుంది. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే కమాండ్ కొడుతున్నామో ఆ కమాండ్ ఓపెన్ బ్రాకెట్ ఎప్పుడైతే కొడతామో ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి వస్తుంది సార్ మనకి క్లియర్ గా, పాయింట్ లేకపోతే 2,0 ఇంకొక పాయింట్ ఏ పాయింట్ దగ్గర కావాలన్నది పాయింట్ ప్లస్ అక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా క్లియర్ గా వస్తుంది సార్. ఇప్పుడు నాకేం కావాలి, యాంగిల్ అని కొట్టేసిన, ఏ దగ్గర కావాలి, ఎక్కడి నుంచి కావాలి, బి నుంచి కావాలి, కామా కొట్టేసిన, నాకు 60 డిగ్రీస్ కోణం కావాలనుకున్నా 60 కొట్టేసి ఆ బ్రాకెట్ ని క్లోజ్ చేసేస్తే కమాండ్ పూర్తి అయిపోతుంది సార్. అక్కడ మనకి చూడండి సార్, డి అనే పాయింట్ మనకి ఎస్టాబ్లిష్ అయిపోయింది, డి అనే పాయింట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక లైన్ సిగ్మెంట్ గీయాలనుకున్నా నేను, జస్ట్ దానికి L1 అని పేరు పెట్టాలనుకున్నా అనుకోండి సార్, జస్ట్ L1 ఈజ్ ఈక్వల్ టు లైన్ ఓపెన్ బ్రాకెట్, జస్ట్ ఈ రెండింటి యొక్క కోఆర్డినేట్స్ కొట్టినా సరిపోతాయి, కానీ అక్కడ డీకి మాత్రం కోఆర్డినేట్స్ మనకు క్లియర్ తెలియదు కాబట్టి కంపల్సరీ డీ కొడితేనే క్లియర్ గా ఉంటుంది సార్. ఏ కామా డి కొట్టేసిన, ఓపెన్ బ్రాకెట్ కొట్టేసిన, కొట్టేసినాక ఏడి కలిసిపోయింది చూడండి సార్, ఏడి అనేది ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది, లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. ఈ ఈ కోణం మనకి కొంచెం ముందరి కావాలి అనుకున్నాం అనుకోండి సార్, ఒక 5 యూనిట్లు ఎక్కువ కావాలి, 6 యూనిట్లు ఎక్కువ కావాలనుకుంటే ఏ కామా డి కొట్టేస్తే ఆ లైన్ సెగ్మెంట్ ఏ కామా డి వరకే వస్తుంది సార్. ఇంకొక కమాండ్ ఇళ్ళనే లైన్ లోపలనే ఇంకొక కమాండ్, ఈ లైన్ అనేది ఎక్స్టెన్షన్ కావాలి అనుకుంటే కామా పెట్టేసి మీరు ఎంత కొడితే అంత ఎక్స్టెన్షన్ అవుతుంది సార్. 5 కొడితే 5 యూనిట్లు అవుతుంది, 6 కొడితే 6 యూనిట్లు అవుతుంది, 7 కొడితే 7 యూనిట్లు అవుతుంది. నేను ఒక 6 కొట్టాను, 6 యూనిట్లు ఎక్స్టెన్షన్ అయింది, ఇక్కడ 6 యూనిట్లు ఎక్స్టెన్షన్ అయింది, నాకు 6 అవసరం లేదు, జస్ట్ 5 చాలు అనుకుంటే 5 యూనిట్లు ఎక్స్టెన్షన్ అవుతుంది. జస్ట్ అంటే ఇది ఎక్స్టెన్షన్ కొరకు జస్ట్ ఆ కామా పదులు కొంచెం ఎక్స్టెన్షన్ కొట్టేస్తే అది వచ్చేస్తుంది సార్. ఈ విధంగా మనం యాంగిల్ కొట్టేటువంటి లైన్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇప్పుడు నేను ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనం దీని యొక్క సెట్టింగ్ చేస్తున్నా, L1 అనే లైన్ కు కొంచెం పక్కకు తీసుకుపోతున్నా, ఇది L1 లైన్. ఈ డి కూడా మనకు ఇక్కడ డి ఇది ఓకే, ఇక్కడ ఇది కొట్టేస్తే సరిపోతుంది సార్, క్లియర్ అయిపోతుంది. ఈ డి దగ్గర డి యాంగిల్ కూడా కొంచెం డి అనే పాయింట్ ను మనకు జస్ట్ వేరే కలర్ ఇచ్చేస్తున్నా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సార్, దానికి బ్లూ కలర్ ఇచ్చేసిన, అది కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటే బాగుండదు అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఇట్లా పెట్టేస్తున్నా, ఆ పాయింట్ దగ్గర పక్కకు పెట్టేసిన, ఇది డి అనే పాయింట్. ఇది ఇది L1 అనే లైన్ సార్, L1 లైన్ కొంచెం కిందికి పెడదాం, అట్లా మనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి సార్. ఇది సెట్టింగ్స్, జస్ట్ సెట్టింగ్స్ అంటే మనకు ఇష్టం వచ్చిన విధంగా మార్చుకోవడం కొరకు ఉన్నటువంటి సెట్టింగ్స్ సార్. ఇది లైన్. ఇక్కడ 4 కమాండ్స్ వచ్చినాయి సార్, పాయింట్ వచ్చింది, లైన్ వచ్చింది, యాంగిల్ వచ్చింది, యాంగిల్ ఎక్స్టెన్షన్ వచ్చింది. ఇప్పుడు పాయింట్ యాంగిల్, ఈ రెండు లైన్ల మధ్యన మనము ఈ రెండు లైన్ల మధ్యన ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మనకి ఏబి అని లైన్ సెగ్మెంట్ ఏబి అని కొట్టినా వచ్చేస్తుంది సార్. ఈ లైన్ కు ఒక పేరు ఇస్తే ఇంకా ఈజీగా ఉంటుంది అనుకుంటే మనం జస్ట్ ఇక్కడ క్యాపిటల్ ఎల్ ఈజీక్వల్ అని పెట్టేసిన చూడండి సార్, ఇక్కడ ఈ లైన్ కూడా మనం పేరు ఇచ్చుకోగలిగినాం కాబట్టి ఎల్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఫైండ్ యాంగిల్, ఈ రెండు లైన్ సెగ్మెంట్ల మధ్యన ఒక యాంగిల్ ఉంది, యాంగిల్ ఎంతనో తెలుసుకోవాలి అనుకుంటున్నా సార్ నేను, అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైండ్ యాంగిల్ అనే ఒక కమాండ్ సార్, ఫైండ్ యాంగిల్ కొట్టేసి ఓపెన్ బ్రాకెట్ కొట్టేసేసి జస్ట్ ఇక్కడ మనం కొట్టేసినప్పుడు ఎగ్జాంపుల్స్ వస్తుంది సార్, ఏ ఏ లైన్లకు కావాలి మనకు యాంగిల్, ఏబి అనే లైన్లకు కావాలంటే ఏబి లైన్లో కొట్టేస్తాం. నేను నాకేమిది ఎల్ కామా
L1 అనే లైన్లకు కావాలి కాబట్టి అది పెట్టేస్తే ఇదో చూడండి సార్ 60 డిగ్రీస్ మనం 60 డిగ్రీస్ పెట్టినాం కాబట్టి అంటే అక్కడ 60 డిగ్రీస్ పెట్టి గీసినాం కాబట్టి మనకి ఇక్కడ 60 డిగ్రీస్ అనేది వచ్చింది.